ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్దికి బాటలు వేసిన మేకపాటి కుటుంబాన్ని మరోసారి ఆదరించాలని మేకపాటి నీహారిక రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని తోట కాలనీ, రజక కాలనీ, బెస్త కాలనీలలో అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోసం ఆయన కోడలు నీహారిక రెడ్డి ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామస్థులు ఆమెకి ఘనస్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం నీహారిక రెడ్డి మీడియాతో మాట్లాడారు. 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి, మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర భట్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ పీసీ అల్లూరు రాజు, మండల ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, గుర్రం సుబ్బయ్య, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక్కడ జరగనన్న పథకాలతో అందరూ చాలా లబ్ధి పొందున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. సో మేము ఇక్కడ వచ్చి ప్రచారం చేయబడనే లేదని చెప్తున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే వాళ్ళకి మేకపాటి ఫ్యామిలీ నుంచితో కూడా ఎన్నో రోజుల నుంచి అనుబంధం ఉందని, ఇక్కడ అభివృద్ధికి కారణం మేకపాటి ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళ ఓటు మేకపాటి ఫ్యామిలీకి వేస్తామని చెప్తున్నారు. విని చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా మామయ్య తప్పకుండా గెలుస్తారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి మహిళ మేమంతా నీవెంటేనమ్మా నిహారికమ్మా, నువ్వెందుకమ్మా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు? మేమంతా జగనన్న వైపే ఉన్నాము. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి నేను విజయసాయి రెడ్డి నేను ఎంపీగా గెలిపిస్తామని తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ మహిళలందరూ కూడా ఈరోజు అవాతాతలు కూడా ఈరోజు పెన్షన్ కూడా ప్రతిపక్షాలు ఎన్నికల కోడు ఇట్లా ఇబ్బంది పెట్టడం, బ్యాంకులకి ఇవ్వడం అనేది అవాతాతలందరూ చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ బాధలన్నీ తీరాలంటే మా ప్రభుత్వం జగనన్న మనన్న జగనన్న ప్రభుత్వం వస్తుందని మీ అందరికీ కూడా నెక్స్ట్ మంత్ 1వ తేదీమ్మా మీకు పెన్షన్ మీ ఇంటికి వాలంటీర్ ద్వారా ఇస్తామని మేము కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ మేమంతా జగన్ జై జగన్ జై జగన్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.